ఫ్యాన్ గాలి తెలిసి ఏడాది పూర్తయింది. ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ వైపే ఉన్నాయని చాటి చెప్పింది ఆ చారిత్రక సంఘటన. ఏడాది క్రితం అధికార తెలుగుదేశం పార్టీకి ఆ దృశ్యం ప్రమాద ఘంటికలు మారు మ్రోగించినా అర్థం కాలేదు. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లోని చారిత్రక రోడ్కమ్ రైలు వంతెనపై నిర్వహించిన పాదయాత్ర. 4.5 కిలోమీటర్ల పొడవును ఉన్న ఈ వారధి మొత్తం ఇసుకేస్తే రాలనంత జనప్రభంజనం. గోదావరి వరదల జగన్కి అఖండ స్వాగతం పలికింది. గత జూన్ 12న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టిన తీరు ఒక అద్భుత రికార్డుగా నిలిచింది. ఆయన కోసం వచ్చిన జనంతో వారధి షేక్ అయిందే అంటే జనప్రవాహం ఏ రీతిలో సాగిందో చెప్పనలవి కాదు. రాయలసీమలో జగన్కి సహజంగానే జన నిరాజనం పాదయాత్రలో పట్టారు ప్రజలు. ఆ తరువాత కోస్తా ఆంధ్రలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా కూడా అనూహ్యంగా వైసీపీ చీఫ్కి మద్దతు లభించింది. ఇక గత ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ దెబ్బైపోయిన గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని విపక్ష పార్టీ ఆందోళన చెందింది కూడా. అయితే ఈ జిల్లాలు ఫ్యాన్ గాలిని చెప్పక చెప్పేశాయి. 2014 ఎన్నికలకు పూర్తి భిన్నంగా ప్రజలు మార్పు కోరుతున్నారన్న సంకేతాలు జగన్ పాదయాత్రలో అడుగడుగున కనిపించాయి. ఎక్కడికక్కడ జగన్ నినాదం మారుమోగింది. జనసేనకు అడ్డాగా గోదావరి జిల్లాలు ఈసారి నిలబడతాయన్న అంచనాలను ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ను తల్లక్రిందులు చేశాయి. జాతీయ సర్వే సంస్థలు పాదయాత్రలో చేసిన సర్వేల్లోనే వైసీపీ అత్యధిక స్థానాలతో అధికారంలోకి రాబోతోందని తేలిపోయింది. వారి అంచనాలను నిజం చేస్తూ గోదావరి జిల్లాలోని 34 అసెంబ్లీ సీట్లలో 27 స్థానాలను, 5కు 5 పార్లమెంటు స్థానాలు సాధించి అఖండ విజయం అందుకుంది వైసీపీ. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అనుకూలంగా ఇంటెలిజెన్స్ నివేదికలు ఇవ్వడం పరిపాటే. జగన్ యాత్రలకు జనం నుంచి వస్తున్న అనూహ్య స్పందనలకు విరుద్ధంగా నిఘా విభాగాలు నివేదికలు ఇవ్వడంతో నాటి అధికార టీడీపీ అవే నిజమన్న భ్రాంతిలో ఉండిపోయింది. మద్యం, బిర్యానీ, డబ్బుతో యాత్ర ఎక్కడికక్కడ సక్సెస్ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సర్కార్ను పూర్తిగా కళ్ళు కప్పేశాయి. దీనికి తోడు సొంత పార్టీకి మద్దతు పలికే మీడియా సంస్థలు సైతం జగన్ పాదయాత్రలను ప్రాంతీయ ఆడిషన్స్కే పరిమితం చేయడం, దృశ్య మాధ్యమాల్లో సైతం అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో చంద్రబాబు సర్కార్కి జగన్ యాత్ర అంతా వాపుగానే కనిపించింది. తీరా ఎన్నికల్లో ఫలితాలు చూశాక ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు ఏడాది ముందే ఈ సునామీని గుర్తించి ఉంటే కొన్ని సీట్లలో ఆయన జాగ్రత్త పడేవారమని వాపోతున్నారు ఇప్పుడు.